చరిత్రలో ఎన్ని యుద్ధాలు జరిగినా బొబ్బుల యుద్ధాన్ని మాత్రం ప్రత్యేక స్థానం. ఆ యుద్ధానికి చిహ్నమే ఈ స్తూపం. అసలు బొబ్బులి యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఆ యుద్ధంలో పాల్గొన్న రాజ్యాలు ప్రస్తుతం ఏం చేస్తున్నాయి, వాటి వారసులు ఎలా ఉన్నారు? బొబ్బిలి యుద్ధం జరిగిన చోట ఒక స్మారక స్తూపం నిర్మించారు. దీన్ని స్థానికులు యుద్ధ స్తంభం అంటారు. చెరువులా కనిపిస్తున్న ఈ ప్రదేశంలోనే బొబ్బిలి కోట ఉండేది. కాని యుద్ధంలో అది నేలమట్టమైంది. బొబ్బిలి యుద్ధం జరిగిన జనవరి 24 ప్రతి ఏటా ఇక్కడ బొబ్బిలి రాజవంశీయులు యుద్ధవీరులను స్మరించుకుంటారు. 17వ శతాబ్దంలో ఏర్పడిన బొబ్బిలి సంస్థానానికి అనేక పేర్లు ఉండేవి. 1652లో మొఘలుల సేనాని షేర్ మొహమ్మద్ కళింగ దేశంపై విజయం సాధించినప్పుడు వెంకటగిరి సంస్థానానికి చెందిన పెదరాయుడు సహాయం చేస్తారు. సహాయానికి బదులుగా పెదరాయుడికి మొఘలులు రాజాం ఎస్టేట్ను షేర్ ఖాన్ ద్వారా బహుమతిగా ఇస్తారు. ఆ తరువాత ఈ ఎస్టేట్లో షేర్ ఖాన్ పేరిట కోటను నిర్మించి దానికి పెదపులి అని పేరు పెట్టుకున్నారు పెదరాయుడు. అదే కాలక్రమంలో పెబ్బులి, తరువాత బెబ్బులిగా, ప్రస్తుతం బొబ్బిలిగా స్థిరపడింది. బొబ్బిలి పేరు చెప్పగానే తెలుగువారందరికీ గుర్తుకొచ్చేది బొబ్బిలి యుద్ధమే. 1750ల వరకు బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య స్నేహం కొనసాగినా, రెండు రాజ్యాల సరిహద్దు వాగుల్లోని నీటి వాడకం, రెండు సంస్థానాల మధ్య జరిగిన కోడిపందాలు, కుస్తీ ప్రదర్శనలే పగలకు కారణమై యుద్ధానికి దారితీశాయని ఏయు రిటైర్డ్ ప్రొఫెసర్ సూర్యనారాయణ తెలిపారు. ఎప్పటికైనా బొబ్బిలి రాజులను గెలిచి ఆ సంస్థానాన్ని తమ సంస్థానంలో కలుపుకోవాలని విజయనగరం రాజులకు బలమైన కోరిక ఉండేది. 1750ల్లో విజయనగరం రాజులు మినహా బొబ్బిలి రాజులతో సహా ఉత్తరాంధ్ర సంస్థానాధీశులంతా ఫ్రెంచ్ వారికి శిస్తు చెల్లించడం మానేశారు. కప్పాలు కట్టాలంటూ 1757లో ఫ్రెంచ్ జనరల్ బుస్సీ సంస్థానాలన్నింటికీ తాకీదులు పంపారు. బొబ్బిలి కోటను జయించి తనకిస్తే మొత్తం కప్పాలు తానే కడతానని విజయనగరం రాజు బుస్సీకి చెప్పి ఫ్రెంచ్ పాలకులకు దగ్గరవుతారు. బొబ్బిలి, విజయనగర రాజుల శత్రుత్వాన్ని బుస్సీ అవకాశంగా మార్చుకుని బొబ్బిలి కోటపై యుద్ధానికి 1757 జనవరి 24 తెల్లవారుజామున సైన్యాన్ని నడుపుతారు. ఈ యుద్ధంలో కూడా స్ట్రాటజీ ఎప్పుడు కూడా విడదీయాలి. అతి తక్కువ మంది సైన్యంతో నేను దారిలోనే ఆపేస్తాను వాళ్ళని తాంద్రపాపారాయుడు రాజాంలో. వీళ్ళు రాజాం రూట్ మార్చేసి ముందుగానే స్పైస్ ద్వారా విషయం తెలుసుకుని డైరెక్ట్గా బొబ్బిలి అటాక్ చేశారు. బొబ్బిలి నాశనమైన తర్వాత మాత్రమే ఏమంటే వాళ్ళ తరపున ఉన్నది 200 మంది, ఇటు తరపు నుంచి మరఫెరంగులతో సహా వెళ్ళారు వీళ్ళు. పూసపాటి విజయరామరాజు, బుస్సీ ఫ్రెంచ్ ఆర్మీ అంతా వెళ్ళింది. అయిన తర్వాత వాళ్ళకి కబురు ఇది నేలమట్టం అయిన తర్వాత తెలిసింది. అప్పటికి కూడా బొబ్బిలి వెళ్ళ మర్యాద ఏంటంటే మేము ఓడిపోతామని యుద్ధానికి ముందే వెంగళరాయుడికి తెలుసు, రంగారాయుడికి తెలుసు. అంటే ఒకటి, తను బలంగా నమ్ముకున్న తాందా పాపరాయుడు దగ్గర లేడు, వీళ్ళు దొంగపోటు పొడిచారు. పొడిచినప్పుడు పాదిపోవటం కానీ తలుపులు వేసుకుని దాంగుకోవడం కానీ వాళ్ళు నైజం కారు, తెగించి ముందుకొచ్చారు. చివరిదాకా పోరాడదాం అనుకున్నారు. ఆఖరికి మందు పాత్రల మధ్యలో వాళ్ళ రాణువు నుంచి, అంతఃపురస్థాయిల నుంచి అంటే వాళ్ళ అగౌరవాన్ని పొందుతారు. అందుకోసమని దానికి మంట పెడితే టామ్ అని పేలిపోయి వాళ్ళు చచ్చిపోతారు. అవన్నీ జరిగిన తర్వాతే వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో వీళ్ళు కూడా షార్టెడ్. రాజాంలో ఉన్న బొబ్బిలి సంస్థానానికి సైన్యాధ్యక్షుడైన పాపారాయుడికి ఫ్రెంచ్ సైన్యం బొబ్బిలిపైకి దండెత్తిన సమాచారం చేరదు. బొబ్బిలి కోటను నాశనం చేసిన విషయం తెలుసుకున్న తర్వాత దానికి కారణమైన వారిపై పగ తీర్చుకుంటానని పాపారాయుడు శపథం చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న బుస్సీ పెద విజయరామరాజుకి చెప్పకుండా తాను సురక్షితమైన ప్రదేశానికి పారిపోతాడు. తన శపథం నెరవేర్చుకున్న తాండ్ర పాపారాయుడే బొబ్బిలి యుద్ధంలో వీరుడిగా మిగిలారని రిటైర్డ్ ప్రొఫెసర్ సూర్యనారాయణ తెలిపారు. తాండ్ర పాపారాయుడు వస్తాడని తెలుసు, పగ తీర్చుకుంటాడని తెలుసు. రాత్రి తాండ్ర పాపారాయుడు వచ్చాడు. అదంతా చూసిన తర్వాత పట్టలేని ఆవేదంతో సింగిల్ హ్యాండెడ్గా ఇంకేమీ చేయలేక ఒక కోనీకో ఏ పని అయితే చేస్తాడో ఆ పని వీరోచితంగా, కోనీకో దొంగతనంగా చేస్తాడు, ఈయన వీరోచితంగా చంపాడు. ఇలా జరుగుతుంది అని బుస్సీకి తెలుసు. అందుకని ఆయన పరిసరాల్లో ఎక్కడ టెంట్ వేసుకోలేరు, దూరంగా వేసుకున్నాడు. ఇవన్నీ తర్వాత పరిశోధనలో మనకి సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే బయటకు వచ్చిన విషయాలు. యుద్ధం అయిపోయింది. యుద్ధం తర్వాత చిన్నరంగారాయన్ని పెద్ద పదం పంపించేయడం, ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఆ ఫ్యామిలీస్ని తీసుకురావటం, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
బొబ్బిలి యుద్ధం జరిగిన చోట, బొబ్బిలి కోట నేలమట్టమైన చోట యుద్ధ చిహ్నంగా భైరవసాగరం వద్ద స్మారక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. బొబ్బిలి యుద్ధంలో వాడిన కత్తులు, బల్లాలు, కవచాలు, దుస్తులు, తుపాకులు, పల్లకి, సింహాసనాలతో బొబ్బిలి కోటలో మ్యూజియం ఏర్పాటు చేశారు. బొబ్బిలి రాజులు వాడిన ఆనాటి కార్లను సైతం ప్రదర్శనకుంచారు. సాలార్జంగ్ మ్యూజియంలో క్యూరేటర్స్ ని తెప్పించి ఇక్కడికి వాళ్ళు 3-4 నెలలు సెలవులు పెట్టి ఇక్కడికి వచ్చి రిస్టోర్ చేసినటువంటి ఈ మ్యూజియమే మన ఇప్పుడు మీదన దర్బార్ మహల్ మీద ఉన్నటువంటి మ్యూజియం. నాన్నగారికి ప్యాషన్, వారికి వారి కొడుకులు ఎంత అపురూపమో కార్లు కూడా అంతే అపురూపం. ఒక కారు వచ్చిందంటే అది కొనాలి, అంతే వారికి నచ్చితే కొనాలి. ఎప్పుడు కూడాను ఒక 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఒక కారు కొనడం వారి ఇంట్రెస్ట్ కాదు. 50-60 లక్షలకి ఒక 5-6 కార్లు కొనాలి. బొబ్బిలి యుద్ధం జరిగిన నేల, ఆ యుద్ధ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే మ్యూజియం, ఆనాటి రాజుల వైభవానికి ప్రతీక అయిన కోటలను చూడ్డానికి బొబ్బిలి కోటకు నిత్యం సందర్శకులు వస్తూ ఉంటారు. ఈ కోటకు ఉన్నటువంటి చరిత్ర కొంచెం తెలుసుకుని, ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి కోటను ఖచ్చితంగా సందర్శించి వాళ్ళని ఒకసారి చూడాలని, వాళ్ళు ఉపయోగించిన ఆయుధ సామాగ్రి కానీ అదంతా అది చూసి తరించాలన్న భావంతో ఇక్కడికి వచ్చాడు. అంటే ఈ కోటకి చాలా ఎక్కువ చరిత్ర ఉందండి. అతి తక్కువ సైన్యం కలిగినటువంటి కోట ఇది. మరి డచ్ వారితో యుద్ధం చేసి అతి తక్కువ మంది సైన్యంతో మరి అమరలైనటువంటి మహావీరులు ఉన్నటువంటి కోట ఇది. ఆడవారు సైతం మాన ప్రాణాలు కాపాడుకోవడం కోసం అగ్నికి ఆహుతయిపోయి ఒకే ఒక వారసుడిని ఇంటి నుంచి బయటికి పంపించి ఏ ఆడవారు కూడా ఇక్కడ బ్రతకకుండా అగ్నికి ఆహుతైనటువంటి గొప్ప ధైర్య సాహసాలు కలిగినటువంటి కోట అన్నమాట ఈ బొబ్బిలి. అంత పౌరుషం అనేటువంటి గడ్డిది. పగ పౌరుషాలతో జరిగిన యుద్ధాన్ని అనంతర కాలంలో ప్రజాస్వామిక రాజకీయాల్లో కూడా 2 వర్గాలు కొనసాగించాయి. అయితే కాలంతో పాటు తరాలు మారుతున్నాయని, ప్రస్తుతం ఎలాంటి విభేదాలు లేకుండా ఒకే పార్టీలో 2 సంస్థానాల వారసులు కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుత బొబ్బిలి కోట గోడలపై విజయనగర సంస్థాన వారసులైన అశోక్ గజపతిరాజు భారీ కటౌట్లున్నాయి. గతంలో రాజకీయంగా ఒకరిపై ఒకరు పోటీ చేసుకున్నా అది గౌరవభావంతోనే అని బొబ్బిలి సంస్థాన వారసుడు, బొబ్బిలి మాజీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బేబీనాయన అంటున్నారు. ఇరు వంశాలకు చెందినవారు రాచరిక వ్యవస్థలోనూ ప్రజాస్వామిక వ్యవస్థలోనూ కూడా ప్రజలకు మంచి చేయాలనే చూశారని చెప్పారు. నేను ఓడిపోయినప్పుడు కూడా నన్ను నేను ఎలాగో ఓదార్చుకునేవాడిని. అశోక్ గజపతి లాంటి మహోన్నత మీద వ్యక్తి మీద ఓడిపోయానని నన్ను నేను ఓదార్చుకునేవాడిని. అది మనం స్పోర్టివ్గా ఎలా తీసుకుంటాం అనేది. ఫ్యామిలీస్ 2 కూడాను పివిజీ రాజు గారి టైం నుంచి కూడా చాలా అవినాభావ సంబంధం. నువ్వు అని చనువుగా మాట్లాడుకునే చనువు పివిజీ రాజు గారికి, నాన్నగారికి. బొబ్బిలి యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకోవాలని విజయనగర సంస్థాన వారసుడు అశోక్ గజపతిరాజు అన్నారు. అప్పటి యూరోపియన్ పాలకుల విభజించు పాలించు విధానం కారణంగా ఇక్కడి ఇరుగు పొరుగు సంస్థానాలు యుద్ధాలు చేసుకోవాల్సి వచ్చేదని, బొబ్బిలి యుద్ధం కూడా అలాంటిదేనని విజయనగర సంస్థాన వారసులు అశోక్ గజపతిరాజు బీబీసీతో అన్నారు. ఆదాయం వచ్చే భూములు, వ్యాపారానికి అనుకూలంగా ఉండే పోర్టులపై ఆధిపత్యం కోసం విదేశీయులు భారత్లోని సంస్థానాల మధ్య చిచ్చుపెట్టేవారని చెప్పారు. పాత కక్షలు మర్చిపోయి ఇప్పుడంతా స్నేహితుల్లా ఉన్నామని చెప్పారు. పాఠం నేర్చుకోకపోతే మీరు మళ్ళీ అదే తప్పులు చేస్తారు. చూడు, హిస్టరీ దేనికోసం? మళ్ళీ ఆ తప్పులు రిపీట్ కాకుండా ఉంచుకోవడానికి హిస్టరీ. మేము అదే చేస్తామని కూర్చుంటే అర్థం లేని మాట. రాజ్యాలు ఎప్పుడూ పోయాయి. మన గణతంత్రం దేశము, వీఆర్ రిపబ్లిక్, మేమందరు ఫ్రెండ్స్, మనం ఒకటే దేశవాసులు, ఇక్కడ వస్తే ఒకటే జిల్లా వాసులు. ఎక్కడైనా బుర్రకథ వినిపిస్తే అది బొబ్బిలి యుద్ధం గురించే అన్నంతలా తెలుగు నేలపై బుర్రకథకి, బొబ్బిలి యుద్ధానికి విడదీయరాని సంబంధం ఏర్పడింది. 2 సంస్థానాల రాజుల కీర్తి ప్రతిష్టలు, పైచేయ కోసం చేసిన ప్రయత్నాలు, మంటలకు ఆహుతైన స్త్రీల సాహసం, తాండ్రపాపారాయుడి వీరత్వం బొబ్బిలి యుద్ధం కథారూపాలకు ప్రాణం పోస్తాయి. బొబ్బిలి యుద్ధంలో ప్రతి ఒక్క సంఘటన ఒక వీరగాథ. అది కాలక్రమేణా పుస్తకాల ద్వారా, హరికథల ద్వారా, నాటకాల ద్వారా వచ్చి అది ఈరోజు కూడా అంత ప్రాచుర్యంకి తావతీసింది. నేను విజయనగరము వీరబొబ్బిలి ఇరుగు పొరుగు సంస్థానాలు విజయనగరానికి ప్రకలమలిమలా ఉంది. 2 సంస్థానాల మధ్య రేగిన పగ చరిత్రలో బొబ్బిలి యుద్ధంగా మారింది. ఆ యుద్ధం మిగిల్చిన జ్ఞాపకాలు, గాయాలు, విజయాలని ప్రస్తుత తరం నెమరవేసుకుంటూ ఉన్నారు.
వాటిని తెలుసుకునేందుకు నిత్యం బొబ్బిలి విజయనగరం చుట్టూ పర్యాటకులు వస్తూనే ఉన్నారు. అయితే అప్పటి రాజ్యం తాలూకా వారసులు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తుని ప్రజాస్వామికంగా వెతుక్కుంటూనే ఉన్నారు. ఇక బొబ్బిలి యుద్ధం అయితే తెలుగు నేలపై కథ రూపంలోనో జానపద కళారూపాల్లోనో నిత్యం వినిపిస్తూనే ఉంది.